రైతు భరోసాకి రాండి పైన వస్తుంది ఇక్కడ పైన సంతోషం సార్ ఏమొస్తుంది తెలియదు ఏం బ్రో అక్కడ నుంచి వస్తే ఏమొస్తుంది బొర్ర మేము దిగుతున్నాం బొర్ర పని చాలా అరకి ఎక్కువ కానీ పెట్టుబడి తక్కువ కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా గుంటూరు జిల్లా ఎక్కువ పండిస్తారు, తర్వాత కడప ఎక్కువ పండిస్తారు, కానీ బాగుండే చేయాలన్నీ బాగుండే ఒకసారిగా ఉప్పు కొట్టుకుపోయిందండి. పెడితే పంచాయతీ బోర్డు నెంబర్లు నేను వర్క్ పెట్టి పార్టీ ప్రెసిడెంట్కి మొత్తం ఇచ్చేసి ఊళ్ళో సాటిన తీసి రైతులందరూ తెచ్చి గొడవ చేశాను. పురుగు అట్లా వస్తుంది వరద నీరు వల్ల ఆ పురుగు వస్తుంది, దానివల్ల అన్ని పంటల్లోకి ఈ పంట రిస్క్ పంట అండి. కానీ పసుపు అంటే మన కన్న తల్లికి పసుపు, మన జెండా పసుపు కాబట్టి పసుపు ఎక్కువ ఆదరిస్తారు. మన ఏరియా పసుపు ఎక్కువ దీర్ఘకాలిక పంట సార్, ఇది సంవత్సరం పంట, ఇది ఏదైనా 6 నెలలే ఇది సంవత్సరం. జాగ్రత్త మీరు సైడ్కి ఉన్నారు రాని ఉన్నా మీరు సైడ్కి ఉన్నారు సార్ ముందు రాని ఉండి బిగించారు మీటర్ బిగించాను స్టార్ట్ అయినా ఉంటుంది.
హలో అది జాబ్ చేస్తే అది కనెక్ట్ చేసుకోండి అందాకది ఇది అయిపోయింది కంటిన్యూ కాదు చెప్పాడు కదా ఊరు లేదు కదా అయిపోయింది నీకు ఆపిస్తారు నష్ట పరిహారం అనేది సార్ మీరు కొండ దాకా మనం డామినేట్ చేశాడు ఇప్పుడు పడిపోయాడు మన దగ్గర ఇప్పుడు మనమే క్లామర్ కదా ఆయన పోతున్నాయి ఎప్పుడు క్లామర్ ఎవరు అంటే ఇంట్లో లాగండి అయ్యా లుంగిలో వెళ్తారు రైతులు వెళ్తారు లోన్కి ప్యాంట్లో లాగండి తీసుకోండి ఇవ్వచ్చు అన్నా సార్ అన్నా అదే మా దగ్గర నా ఫోటో కెమెరా హ్యాండ్ వస్తుంది వెనకొస్తే అన్నా నేను ఇంక నేనేం చేయలేను నేను నీటిలో ఉన్నా అన్న నేను ఇంకేం చేయలేను అన్నా నేనేం ఆఫ్ చేయలేదు ఇప్పుడు వరద వస్తుందని ముందు ఎవరైనా చెప్పారు అధికారులు వచ్చి కనీసం పడ్డాక మూడు రోజుల తర్వాత ఈ ఊరు కూడా వెళ్ళిపోయారు అంతేగాని ఈ చేరు పడిందా ఈ చేరు పోయిందా అనేది ఎవరో మన మాట వినడానికి కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ వినడానికి కానీ ఏమి లేదు వాళ్ళు ఏదో ఊరగా చూడటం కలక చూడటం అయితే మా పై అధికారులు ఏం చేయలేదండి అధికారులు ఎవరు వచ్చి కనుక్కునే ఉన్నారు రైతు అంటే అసలు ఏది ఏది లేక ఇది లేదు నాకేంటి సంబంధం అన్నట్టుగా ఉంది నాకు తెలియదు కదా ఆశ్చర్యంగా ఉంది పది రూపాయలు 12 రూపాయలు మళ్ళీ మీటర్లు పిగిస్తారు కదా అంటూ
నా ఫోన్ ఫోన్ పెడుతున్నాను. అధ్యక్షులు గారు పంపించారమ్మా, రావణన్ వచ్చారు, ఎమ్మెల్యే గారు సత్య గారు కూడా వచ్చారు. గత 17 నెలల నుంచి రైతులకు మనకు వస్తే గిట్టుబాటు ధర లేదండి, అదేవిధంగా ఇంపోర్ట్ సబ్సిడీలు కానీ ఏమి రాలా, రైతు భరోసా కూడా మీరే రాలేదు, రాను కూడా రాలా, అదొక సమస్య. కౌలు రైతులు కూడా బొత్తిగా రాలా, ఇంకో సమస్య. అదేవిధంగా ఇప్పుడు కొత్త ఏంటంటే మరి లేదు పోరాడాలన్నా తప్పనిసరిగా ఇప్పుడు నేను కూడా ప్రభుత్వం విశ్లేషించుకెళ్తాం, మీ తరఫున మేము అందరం కలిసికట్టుగా పోరాడతాం. నిరుత్సాహం చెందితే ఇంకా రాష్ట్రంలో ఇంకెవరు ఉండరు, మా తరఫున మీరే పోరాడాలి సార్, 100% అందరూ ఉన్నాం, నేను ఒక్కడనే కాదు, కలిసి కట్టుకుని అందరూ పోరాడు తెలుసుకుని పోరాడడం కొంచెం పోరాడడం కలిసి ధైర్యంగా ఉండండి. రాగుంటారు సైడ్ రా, పక్కన